ఓం నమో వెంకటేశాయ. ఛానల్లోకి స్వాగతం అండి. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శనానికి ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలకు సంబంధించి టికెట్లు టీటీడీ వెబ్సైట్లో కాకుండా అవైలబుల్ ఉన్నాయండి. అవి ఎలా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా అయితే మనం ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ .in అనే వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్లో ఫ్రమ్ అండ్ టూ అని ఉన్నాయి కదండి. ఫ్రమ్ అంటే మనం ఎవరి నుంచి బయలుదేరుతున్నామని, టూ అని తిరుపతి సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ విజయవాడ అని సెలెక్ట్ చేసుకుంటానండి. విజయవాడ టు తిరుపతి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఆగస్టు నెలలో వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఆగస్టు నెలలో 27వ తారీఖున నేను సెలెక్ట్ చేసుకుంటున్నానండి డేటు. ఇక్కడ చెక్ అవైలబిలిటీ అని కొట్టాలండి. కొట్టిన తర్వాత మనకి ఆ రోజు టికెట్లు అవైలబుల్ ఉన్న డేట్లన్నీ చూపిస్తుందండి. దర్శనం టికెట్లు కాదండి, ఇది ముందుగా మనకి సీట్లు అవైలబిలిటీ ఏ ఉన్నాయో బస్సుకు సంబంధించినవి చూపిస్తుందండి. మనం ఒక సర్వీస్ సెలెక్ట్ చేసుకోవాలండి మనం వెళ్ళగలిగే టైమును బట్టి. నేను ఉదయం 9:15 సూపర్ లగ్జరీ బస్సు ఉంది కదండి, ఈ బస్సుకి సెలెక్ట్ చేసుకుంటున్నానండి. సెలెక్ట్ సీట్స్ అని కొట్టానండి. ఇక్కడ బోర్డింగ్ పాయింట్లో విజయవాడ డ్రాపింగ్ పాయింట్ తిరుపతి ఉంది కదండి, పక్కన షో లేఅవుట్ అని ఉంటుందండి. షో లేఅవుట్ కొట్టిన తర్వాత మీకు ఒక పాపప్ అనేది ఇలా వస్తుందండి. ₹300 ఎంట్రీ స్పెషల్ దర్శనం అవైలబుల్ ఉంటే కనుక మనకి ఇలా చూపిస్తుందండి. ఓకే అన్న తర్వాత మనకి బస్సులో సీటు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కదండి, అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కిందకి వస్తే టీటీడీ దర్శన్ డీటెయిల్స్ అని ఉంటుందండి. మనం అక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను బయలుదేరే తేదీ 27 కాబట్టి నాకు 28వ తారీఖు దర్శనానికి అవైలబిలిటీ చూపిస్తుందండి. నేను 28 సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ కొట్టానండి. ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ ద్వారా బుక్ చేసుకోవడానికి మనకి 2 టైమ్ స్లాట్లు అనేవి చూపిస్తుందండి. 28వ తారీఖు సంబంధించి 1 PM అండ్ 4 PM చూపిస్తుందండి. నేను ఏ డేట్లో ఏ టైంలో అవైలబుల్ ఉన్నాయనేది ఒకసారి చూసుకుంటున్నానండి. 1 PMలో చూసుకుంటే నాకు ఒక టికెట్ అవైలబుల్ ఉందండి. మనకి ఇంకా ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇంకో స్లాట్లో ఎక్కడ ఖాళీ ఉందో చూసుకోవాలండి. 4 PMకి వచ్చేసరికి మనకి 68 టికెట్లు ఉన్నాయండి. తర్వాత మనం ప్యాసింజర్ మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి, తర్వాత వారి యొక్క జెండరు, పేరు, ఏజు సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ కొట్టాలండి. కొట్టి పేమెంట్ చేసిన తర్వాత మనకి ఆర్టీసీ యొక్క బస్సు టికెట్తో పాటుగా తిరుమల తిరుపతి స్వామివారి దర్శనం టికెట్ కూడా బుక్ అవుతుందండి. అలాగే టీఎస్ఆర్టీసీలో కూడా ఎలా బుక్ చేసుకోవాలనేది మనం చూద్దామండి. ఇక్కడ హైదరాబాద్ అని కొడుతున్నానండి. టీఎస్ఆర్టీసీ ఆన్లైన్ .in వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ ఏపీఎస్ఆర్టీసీలో లాగానే ఒక ఊరు సెలెక్ట్ చేసుకోవాలండి. నేను హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత సిటీ నేమ్ వచ్చేసరికి తిరుపతి సెలెక్ట్ చేసుకోవాలండి. తిరుపతి సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను డిపార్ట్ అది ఆగస్టు చూస్తున్నానండి. సేమ్ అలాగే 27 లేదా 28వ తారీఖు చూస్తున్నాను. చెక్ అవైలబిలిటీ కొట్టాలండి. కొట్టిన తర్వాత మనం ఒక సర్వీస్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలండి. సూపర్ లగ్జరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఇలా నేను ఒక సర్వీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బోర్డింగ్ పాయింట్ అలాగే డ్రాపింగ్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత షో లేఅవుట్ కొట్టాలండి. షో లేఅవుట్ కొట్టిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ అక్కడ పాపప్ ఓపెన్ అయిన మాదిరిగానే ఇక్కడ కూడా మనకి టీఎస్ఆర్టీసీ వాళ్ళు మనం ఈ సర్వీసుల్లో ₹300 టికెట్లో బుక్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ అనేది మనకు చూపిస్తుందండి. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనం సీటు నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి వస్తే దర్శన్ డేట్ అని చూపిస్తుందండి. అలాగే మనం 29న ప్రయాణం పెట్టుకున్నాం కాబట్టి 30వ తారీఖు దర్శనం చేసుకునే సౌకర్యం కలుగుతుందండి మనకి. ఇక్కడ సెర్చ్ కొట్టేవాళ్ళండి. సెర్చ్ కొట్టిన తర్వాత వీరు ఏం చెప్తున్నారంటే అండి, ఈ టికెట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాన్సిలేషన్ చేయడానికి కుదరదు, ఎటువంటి రీఫండ్ రాదని చెప్తున్నారండి. ఓకే కొట్టాలండి. తరువాత టీఎస్ఆర్టీసీ ఆన్లైన్లో వాళ్ళు మనకి ఏ స్లాట్ ఇస్తున్నారంటే 30వ తారీఖున 1 PMకి ₹387 చూపిస్తున్నారండి. అలాగే కంటిన్యూ కొట్టిన తర్వాత మన ఒక మొబైల్ నంబరు, ప్యాసింజర్ డీటెయిల్స్, ఇవన్నీ ఏజ్, జెండరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి బస్సు టికెట్తో పాటుగా తిరుమల తిరుపతి స్వామివారి దర్శనం టికెట్ కూడా మనకి బుక్ అనేది అవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా మనం బుక్ చేసుకోవడం చేయొచ్చండి. ఇలా ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా తిరుమల స్వామివారి దర్శనం టికెట్లు బుక్ చేసుకోగలుగుతాము.
అయితే ఈ టికెట్స్ అనేవి అన్ని ప్రాంతాల నుండి అయితే ఉండవు, కొన్ని ముఖ్యమైన ప్రాంతాల నుండి మాత్రమే ఉంటాయి. మీకు దగ్గరలో ఉన్న సిటీస్ నుండి ఏపీఎస్ఆర్టీసీ లేదా టీఎస్ఆర్టీసీ బస్ టికెట్స్తో పాటుగా ఈ శీఘ్ర దర్శనం టికెట్లు అవైలబుల్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఈ టికెట్స్ని బుక్ చేసుకుని ఆ తేదీకి తిరుమలకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి. ఇలా ఏపీఎస్ఆర్టీసీ మరియు టీఎస్ఆర్టీసీలో బస్సు టికెట్ ద్వారా 300 రూపాయల దర్శనం టికెట్ బుక్ చేసుకున్న భక్తులు తిరుమలకి చేరుకున్న తరువాత దర్శనానికి ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాలి. ఇలా వచ్చిన వారిని కూడా 300 రూపాయల టికెట్ లైన్లోకే పంపిస్తారండి, దర్శనం చేసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.